హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు అరే దోస్త్రా అని చెప్తుంటారు కదా. ఎవరి మీదన్నా కోపం వచ్చింది అనుకోండి, నీ దోస్త్ కచ్చిరా, నీతో మాట్లాడపోరా అని సీరియస్గా ముఖం తిప్పేసుకుంటా ఉంటారు కదా. మరి కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఎంత థిక్ ఫ్రెండ్సో, అస్సలు వదిలిపెట్టరు. ఫ్రెండ్స్ తోటే కూర్చుంటారు, ఫ్రెండ్స్ తోటే లంచ్ చేస్తారు, ఫ్రెండ్స్ తోటే ఆడుకుంటారు కదా. ఈ ఫోర్ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కలిసి ఆడుకుంటారు, కలిసి తింటారు. హాలిడే వస్తే చాలు, ఈ నలుగురు ఒకే చోటకి వెళ్ళిపోతారు పిల్లలు. ఆ రోజంతా అక్కడే గడుపుతారు. అయితే పిల్లలు, వీళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో కానీ అస్సలు చదువు అంటే ఇష్టం ఉండదు పిల్లలు. ఎగ్జామ్ అంటే చాలా భయం, ఎందుకంటే అస్సలు చదవరు కదా. మరి పిల్లలు, మీరు చదువుకుంటున్నారా? ఎగ్జామ్స్కి మంచిగా కష్టపడి చదువుతున్నారా? చాలామంది పిల్లలు అయితే చక్కగా చదువుకుంటారు. కొంతమంది, అమ్మో అక్క బుక్ పట్టుకుంటుంది, ఇద్దరు వస్తుందక్క, నా వల్ల కావట్లేదు, నాకు చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. పిల్లలు, మంచిగా చదువుకోవాలి, ఎందుకంటే మమ్మీ డాడీ మీకోసం చాలా కష్టపడి బోల్డ్ అని డబ్బులు కట్టి చదివిస్తున్నారు కదా. మీరు చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలని, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని మమ్మీ డాడీ వాళ్ళు మీ కొరకు ఎంతో కష్టపడుతుంటే మీరు అస్సలు చదువుకోకపోవడం న్యాయం కాదు కదా. మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా మన ఫ్యూచర్ కొరకు మనం చదువుకోవాలి కదా పిల్లలు. మరి ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒకరోజు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకడు అన్నాడు, అరే రేపు ఎగ్జామ్ రా, నాకు అస్సలు రాదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు అసలు స్కూల్కి వెళ్ళబుద్ధి కావట్లేదు రా అని అంటే, పక్కనోడు అన్నాడు, గుడ్ ఐడియా రా, నాకు కూడా అస్సలు పోబుద్ధి కావట్లేదు అని అంటుంటే మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు, ఓకే రా, మనము ఒక ఐడియా, ఒక ప్లాన్ చేద్దాం. అదేంటంటే మనము ఫుల్గా ఆడుకుందాం ఈరోజు. అస్సలు ఎవరు బుక్కులు తీయొద్దురా, చదవనే చదవద్దు, హ్యాపీగా ఆడుకుందాం. తెల్లారి స్కూల్కి వెళ్తాం కదా, అప్పుడు సార్ అడుగుతాడు, ఏ పిల్లలు ఎందుకు ఎగ్జామ్ రాయట్లేదు మీరంటే, మనం చెప్తాం, టీచర్ టీచర్ మేము నిన్న అందరం కలిసి ఒక మ్యారేజ్కి వెళ్ళాం టీచర్, ఆ మ్యారేజ్కి వెళ్ళి వస్తుంటే మా కార్ టైర్ పంచర్ అయింది, అప్పుడు కార్ నెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది టీచర్, అందుకే మేము ఎగ్జామ్కి చదువుకోలేదు అని చెప్దాం రా అని అందరు నలుగురు ప్లాన్ వేసుకున్నారు. వెరీ గుడ్ అని చక్కగా గట్టిగా అందరు పకపకా నవ్వుకొని, ఏం ఐడియా వచ్చిందిరా అని చాలా హ్యాపీగా ఆ రోజంతా ఆడుకుంటూ సరదాగా గడిపేశారు పిల్లలు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, బుక్ తీసి చదువుదామని ఒక్కరికి కూడా అనిపించలేదు, ఫుల్గా ఆడుకున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. తెల్లారి అనుకున్నట్టే స్కూల్ టైం అయింది, స్కూల్కి వెళ్ళారు. సార్ నిజంగానే, కమాన్ చిల్డ్రన్, ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాను, అందరు మీ బుక్స్ అన్ని క్లోజ్ చేసేయండి, కమాన్ గెట్ రెడీ ఫర్ యువర్ ఎగ్జామ్ అని అన్నారు పిల్లలు. అనగానే ఈ నలుగురు ఫ్రెండ్స్ లేచి నిలబడ్డారు, సార్ అని నిలబడ్డారు పిల్లలు. ఏమైందిరా, మీ నలుగురు ఏంటి ఒకేసారి నిలబడ్డారు, వాట్స్ ద మ్యాటర్, ఏం జరిగింది అని అడిగితే, అప్పుడు ఆ నలుగురు అన్నారు, సార్ మేము ఎగ్జామ్కి అస్సలు ప్రిపేర్ కాలేదు సార్. అవునా, ఏం జరిగింది అని అంటే, అప్పుడు ఈ నలుగురు అంటున్నారు, సార్ మేము నిన్న ఒక మ్యారేజ్ ఉంటే వెళ్ళాం సార్, అప్పుడు మ్యారేజ్ నుంచి వస్తుంటే ఆ కార్ టైర్ పంచర్ అయిపోయింది సార్, ఇక అక్కడ దగ్గరలో షాప్స్ లేక కార్ నెట్టుకుంటూ రావటం వల్ల చాలా లేట్ అయిపోయింది సార్, ఇంటికి వచ్చేసరికి ఎంత లేట్ అయిపోయిందో, ఇక బుక్కులు తీసి చదివే పరిస్థితి లేదు సార్, అందుకని ఎగ్జామ్ రాయలేం సార్, సారీ సార్ అని నలుగురు చెప్పారు పిల్లలు. అప్పుడు వాళ్ళ సార్ అన్నాడు, ఓకే మీరు ఎగ్జామ్ రాయలేను అని అంటున్నారు కదా, ఓకే ఒక పని చేయండి, ఈరోజు అంతా చదవండి, రేపు మళ్ళీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు ఈ నలుగురు అనుకున్నారు, చచ్చామరా బాబు, ఒక్కరోజు ఎగ్జామ్ తప్పించుకుందామంటే ఈసారి ఏంట్రా, రేపు ఎగ్జామ్ పెడతానంటాడు అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చాక, అరే ఎందుకురా అనవసరంగా, మనం నిన్న అలా చేయటం వల్ల బుక్ అయిపోయాంరా ఈరోజు అని అనుకొని, అయినా నేను చదవనరా, ఏదో ఒకటి రాసేస్తానని అనుకొని బయలుదేరారు పిల్లలు. నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళగానే సార్ ఏం చేశారంటే, ఈ నలుగురికి ఎగ్జామ్ పెట్టాడు. ఆ ఎగ్జామ్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. మనం అనుకుంటాం, అమ్మా ఇది ఎక్కడ న్యాయం అక్క, నిన్న మాకేమో బోల్డ్ అని క్వశ్చన్స్ ఇచ్చాడు, వీళ్ళకేంటి 2 క్వశ్చన్లే ఇచ్చాడు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు కదా. ఇంతకీ ఆ 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా పిల్లలు? వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి, ఫస్ట్ క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నప్పుడు కార్లో ఏ టైర్ పంచర్ అయింది, ఈ 4 టైర్స్లో ఏ టైర్ పంచర్ అయిందో మీరు మెన్షన్ చేయాలి అని ఈ 2A2 questions ఇచ్చి పిల్లలను 4 డిఫరెంట్ రూమ్స్లో కూర్చోబెట్టాడు. అప్పుడు చెప్పండి ఒక్కొక్కరు ఏమేమి ఆన్సర్ రాస్తారు. ఒకడు అంటాడు ముందు టైర్ అంటాడు, ఒకడేమో వెనకాల టైర్ అంటాడు, ఇంకొకడు ముందు రైట్ అంటాడు, ఇంకొకడు వెనకాల లెఫ్ట్ అంటాడు. అస్సలు ఆన్సర్లు మ్యాచ్ కాలేదు. ఎగ్జామ్ అయిపోయింది, అందరు పేపర్లు తీసుకొని సార్ దగ్గరకు వచ్చారు. సార్ వాళ్ళందరి ఆన్సర్ పేపర్లు కంపేర్ చేస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కదా పిల్లలు. ఇంతకీ వాళ్ళు చెప్పింది అబద్ధం అని తెలిసాక సార్ వాళ్ళకి మరి చాలా పెద్ద పనిష్మెంటే ఇచ్చాడు. నిజమే కదా పిల్లలు, అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటాం కానీ ఆ అబద్ధం వల్ల మనం చాలా శిక్షను అనుభవిస్తాం. అందుకే అబద్ధం చాలా డేంజర్. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అబద్ధం చెప్పి జీవితంలో ఎంతో భయంకరమైన నష్టాన్ని తెచ్చుకున్న ఆ వ్యక్తి గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. సిరియా దేశంలో సైన్యాధిపతి అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నయమాన్. అతనికి భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే మనుషుల మధ్యలో తిరగడానికి లేదు, ఊరు అవతలికి వెళ్ళిపోవాలి. ఈయనేమో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, అందరికీ తెలిస్తే నన్ను ఊర్లో నుంచి బయటికి గెంటేస్తారు, దిక్కులేనివాడుగా బ్రతకాల్సి వస్తుందని ఆ రోగాన్ని దాచిపెట్టుకుంటా ఉన్నాడు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విషయం అర్థమైంది. అతను రహస్యంగా బాధపడుతుంటే ఆ ఇంట్లో ఇస్రాయేల్ దేశం నుంచి బలవంతంగా తీసుకొచ్చిన మరి చిన్నది నయమాన్ అంకుల వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంది. నన్ను మా ఊరు నుంచి బలవంతంగా తెస్తాడా, మంచిగా అయింది, ఇట్లాగే బాధపడాలి అని ఆ పాప అనుకోలేదు. కానీ అంకుల్కి ఎలాగైనా హెల్ప్ చేయాలి అని ఆశపడింది. దానివల్ల అక్క ఏం చేసిందంటే మరి వాళ్ళ మేడంకి చెప్పింది, అమ్మగారు నయమాను సార్కి కాళ్లకు భయంకరమైన కుష్ఠరోగం కనిపిస్తుంది, దానివల్ల ఆయన చాలా బాధపడుతున్నాడు కదా, మరి మా ఊర్లో ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరకు వెళ్తే అతను మీ కొరకు ప్రార్థన చేస్తాడు, సార్కి ఉన్న కుష్ఠరోగం తొలగిపోతుంది. నా మాట విని ఒక్కసారి నయమాన్ సార్ని అక్కడికి తీసుకువెళ్ళండి మేడం అని చెప్పింది పిల్లలు. అప్పుడు నయమాన్ అంకుల్కి ఈ విషయం చెప్తే నయమాన్ అంకుల్ తన పని వాళ్ళని తీసుకొని అక్కడ నుండి మరి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళారు. ప్రవక్త అయిన ఎలీషా అంకుల్ దగ్గరకు నయమాను అతని పని వాళ్ళు వెళ్తారు పిల్లలు. అక్కడికి వెళ్ళినప్పుడు నయమాన్ అంకుల్ తన పరిస్థితిని చెప్పినప్పుడు ఎలీషా అంకుల్ ఏం చెప్తాడంటే పనివాడిని పిలిచి యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమను అని చెప్తాడు పిల్లలు. ఆ మాట ఎలీషా ప్రవక్త యొక్క పనివాడైన గెహజీ మరి బయటకు వచ్చి, సార్ మరి ఎలీషా ప్రవక్త గారు చెప్పారు మిమ్మల్ని యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది, అదేంటి నేను వస్తే నా మీద తన చేతులు పెట్టి అల్లాడిస్తాడేమో అని అనుకుంటే ఆయనంటే ఎక్కడో లోపలుండి యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నా మా ఊరని కోపంగా వెళ్ళిపోతుంటే మరి నయమాన్ అంకుల్ వాళ్ళ పనివాడు అంటాడు, సార్ ఇంత దూరం వచ్చాం, ఒక్కసారి ఆ ప్రవక్త మాటిని వెళ్దాం సార్, మునిగితే పోలా, పదండి సార్ అని చెప్పి తీసుకువెళ్తాడు. నిజంగానే యోర్దాన్ నదిలో నయమాన్ అంకుల్ 7 సార్లు మునిగితే 7వసారి దేవుడు అద్భుతం చేసి పసిబిడ్డ లాంటి దేహం మరి నయమాన్ అంకుల్కి ఇస్తాడు. మనం కూడా సండే స్కూల్లో పాడతాం కదా, నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. ఎన్నిసార్లు మునిగి లేచాడు పిల్లలు? వెరీ గుడ్, 7 టైమ్స్ కదా. ఈ 7th టైమ్న దేవుడు అద్భుతం చేశాడు. 6 సార్లు మునిగినప్పుడు జరగని స్వస్థత 7వసారి మునిగినప్పుడు జరిగింది. అంటే ఒబీడియన్స్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు కూడా మన జీవితంలో చేస్తాడు. ఈ అద్భుతం నయమాన్ అంకుల్ ఎప్పుడైతే అనుభవించాడో హృదయం అంతా సంతోషంతో ఎంత ఆనందంతో తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రోగము నుండి అంటే కుష్ఠరోగం నుండి నేను బాగుపడ్డాను, మీకు చాలా వందనాలయ్యా, నేను బోల్డ్ అని గిఫ్ట్స్ తెచ్చాను, ఈ గిఫ్ట్స్ అన్నీ తీసుకోయ్యా అని ఎలీషాకు ఆ గిఫ్ట్స్ ఇవ్వబోతాడు పిల్లలు. ఎలీషా అంకుల్ అంటాడు, నయమాను గారు మీరిచ్చే ఆస్తి మీరిచ్చే వస్తువులు నాకు ఏమొద్దు, 1 రూపాయి కూడా నేను తీసుకోను, ప్లీజ్ ఏమి ఇవ్వద్దు నాకు అని చెప్తాడు పిల్లలు. ఎంత బతిమిలాడినా తీసుకోకపోయేసరికి నయమాన్ అంకుల్
తిరిగి తన దేశానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉంటున్న గెహజీకి చెడు ఆలోచన వస్తుంది. అదేంటంటే, మా సారి ఎంత అమాయకుడు, మా సారి ఎంత తెలివి తక్కువ వ్యక్తి, ఇంత ఫ్రీగా ఇస్తుంటే నాకు వద్దంటే వద్దంటాడేంటి, అసలు ఏంటి మా సారి ఇట్లా చేస్తున్నాడు, ఆగాగు నేను తెచ్చుకుంటా అని చెప్పి కొంచెం వాళ్ళు దూరం వెళ్ళాక గెహజీ పరిగెత్తుకుంటే వెళ్ళి సార్ సార్ అని అనగానే, అమ్మో ప్రవక్త అయిన ఎలీషా దగ్గర నుండి పనివాడొచ్చాడని నయమాన్ అంకుల్ గబగబా రథం దిగి ఎదుర్కొని, చెప్పండి బాబు ఏం కావాలి అని అంటే, అప్పుడు గెహజీ అంటాడు, సార్ ఏం లేదు సార్, ఇప్పుడే ఎఫ్రాయిం నుంచి ఇద్దరు శిష్యులు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా తీసుకురమ్మని మా సార్ పంపించాడు, ఏమన్నా ఇస్తే మీరు మరి రెండు మనుగుల వెండిను రెండు జతల బట్టలు ఇస్తే నేను తీసుకెళ్దామని వచ్చాను సార్ అని అంటే, గబగబా నయమాను తన వస్తువులన్నీ తీపించి, రెండు కాదు నాలుగు మనుగుల వెండి ఇస్తాను, రెండు జతల బట్టలు ఇస్తాను అని సంచుల నిండా వెండంతా నింపుతా ఉంటే, అప్పుడు గెహజీ అనుకున్నాడు ఇదంతా నాకే అని గబగబా అవన్నీ తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ గదిలో పెట్టించేసుకొని తాళాలు వేసేసుకొని ఏమెరగనట్టుగా చేతులు దులుపుకొని అలా వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. పిల్లలు, ఎలీషా అంకుల్ దేవుని ప్రవక్త కదా, అతనికి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. వెంటనే ఎలీషా అంకుల్ అతన్ని చూసి, గెహజీ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు పిల్లలు. అప్పుడు గెహజీ అన్నాడు, నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలేదు అయ్యా అని చెప్పాడు. మీరు చెప్పండి పిల్లలు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదా? లేదు, వెళ్ళాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ అని అంటే, అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీవు ఆ రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా, సార్ వద్దన్నాడు నాకు కూడా వద్దు అని నువ్వు ఎందుకు అనుకోలేదు గెహజీ అని అంటుంటే, అయ్యా బాబోయ్ ఎలా తెలిసిపోయింది ఎలీషా సార్కి అని అనుకొని అలాగే భయపడుతూ నిలబడిపోయాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నయమాను ఏ కుష్ఠ రోగానైతే వదులుకున్నాడో అదే కుష్ఠ రోగం నువ్వు చేసిన చెడ్డ పని వలన నీకు నీ సంతానానికి వస్తుంది అని చెప్పాడు పిల్లలు. ఎప్పుడైతే ప్రవక్త ఆ మాట అన్నాడో ఆ మాట వింటుంటేనే గెహజీ ముఖము అతని శరీరంలో తెల్లగా మారిపోయి భయంకరమైన లెప్రసీ కుష్ఠ రోగం గెహజీకి చుట్టుకుంది. అతనికే కాదు అతని సంతతికి తరతరాల వరకు ఆ రోగము వస్తూనే ఉంది. గెహజీకి కుష్ఠ రోగం రాగానే ఆ రోజు నుండి ఎలీషా ప్రవక్త దగ్గర నుండి ఆయన ముందు నుండి బయటకు వెళ్ళిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎంత సాడో కదా. తప్పించుకోవడానికి గెహజీ నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ అన్నాడు, కానీ వెళ్ళాడు కదా. ఆ ఒక్క అబద్ధం వల్ల గెహజీ లైఫ్లో జరిగిన నష్టం ఏంటో తెలుసా, భయంకరమైన డెడ్లీ డిసీజ్ అయిన కుష్ఠ రోగం తనకే కాదు తనకు తన పిల్లల పిల్లలకు వచ్చింది. ఒక్క అబద్ధం ఎంత డేంజర్ పనిచేసి పెట్టిందో చూడండి పిల్లలు. ఇందాక మనం చూసాం కదా ఆ నలుగురు ఫ్రెండ్స్ వారు చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధం చెప్దాం అనుకున్నారు, దానివల్ల ఇంకొక అబద్ధం చెప్పారు, మొత్తానికి ఖచ్చితంగా పనిష్ అయ్యారు కదా. గెహజీ కూడా ఆ తన తప్పును కవర్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు సార్ అని అబద్ధం చెప్పాడు, కానీ నిజంగా సార్ నేను తప్పు చేశాను, నేను అలా వెళ్ళిపోయాను, నేను సంపాదించుకున్నాను, నేను వద్దన్న తెచ్చుకున్నానని నిజంగా ఒప్పుకొని ఉంటే గెహజీ పరిస్థితి ఎలా ఉండునో. కానీ అబద్ధం వల్ల గెహజీ భయంకరమైన కుష్ఠ రోగం తెచ్చుకున్నాడు. చెల్లి తమ్ముడు, అబద్ధం ఎంత ప్రమాదకరమో కదా. కనుక ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నానా నా పర్సులో డబ్బులు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాయి అని ఒకవేళ డాడీ అడిగితే నీవే కనుక తీస్తే వెంటనే చెప్పు, సారీ డాడీ నీ పర్సులో డబ్బులు నేనే తీశాను. మమ్మీ అడిగినా డాడీ అడిగినా వెంటనే ఒప్పుకో, ఎక్కడ కూడా అబద్ధం ఆడొద్దు. బైబిల్ చదివావా అంటే చదివేశాను మమ్మీ అని అబద్ధం ఆడుతున్నావా? ప్రార్థన చేసుకున్నావా అంటే చేసేసానని చేయకుండా అబద్ధం ఆడుతున్నావా? చెల్లి తమ్ముడు, నీ ఫోన్లో ఏం చూస్తున్నావంటే నువ్వు అప్పటికే బ్యాడ్ వీడియోస్ చూస్తూ నేను ఏం చూడట్లేదు మమ్మీ అని ఇమీడియట్గా స్క్రోల్ చేసేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. గాడ్ విల్ పనిష్ కదా, దేవుడు పనిష్ చేస్తాడు. అందుకే మనం అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడాలి. మరి ఈరోజు నుంచి ఏసేకి ఒక మాట ఇద్దామా, ప్రవ్వా నేను ఇప్పటి నుండి అబద్ధం ఆడను ప్రవ్వా, అబద్ధం ఆడకుండా నాకు సహాయం చేయండి ప్రవ్వా అని ప్రభువుని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు అబద్ధం ఎంత ప్రమాదకరమో మాకు తెలియచేశారు. నిజమే, ఆ నలుగురు ఫ్రెండ్స్ అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకున్నారు, కానీ ఆ అబద్ధం వల్ల వారు పనిష్మెంట్కు గురయ్యారు. అంతేకాదు, గెహజీ అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ ఆ అబద్ధమే అతని శరీరానికి భయంకరమైన రోగం తెచ్చిపెట్టింది. నయమాను వదులుకున్న రోగం గెహజీకి వచ్చింది ప్రభువా. అబద్ధం ఎంత ప్రమాదకరమో ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మాకు నేర్పించారు. ఎన్నోసార్లు అబద్ధం ఆడుతూ చాలా తేలిగ్గా తీసుకున్నాం, కానీ ఈరోజు అబద్ధం ఎంత సీరియస్ విషయమో మాకు తెలియచేశారు. ఇక నుండి అబద్ధం ఆడకుండా మేము జాగ్రత్త పడుతూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పే యథార్థమైన మనసు ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడికి దయచేయమని ఏసునామన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? నిర్గమకాండ 23:7, ఎక్సోడస్ చాప్టర్ 23:7, అబద్ధమునకు దూరముగా ఉండుము. మరొకసారి నేర్చుకుందామా? నిర్గమకాండ 23:7, అబద్ధమునకు దూరముగా ఉండుము. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.